కానీ ఇప్పుడు మీరు ఏదో భారత్ బచావ్ అనే కొత్త ప్రోగ్రామ్ తీసుకున్నారు కదా, దాని వెనుక ఆయనే ఉన్నాడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు, ఒక చర్చ ఉంది బయట. పరిజాన్ని కాపాడుకుందాం అనేక కొన్ని వేల సంస్థలు పనిచేస్తున్నాయి, కానీ విడివిడిగా పనిచేస్తున్నాయి. ఈ విడివిడిగా పనిచేసే వాళ్ళందరినీ కలపడానికి చేసే ఒక ప్రయత్నమే భారత్ బచావో లక్ష్యం. దీనికి జెండా లేదు, దీనికి జెండా లేదు. విడివిడిగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కలపడమే దీని పని. అందులో భాగంగా ఫెడరలిజం అంటే ఏంటిది? భారతదేశంలో రీజనల్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మోడీ గారు చెప్పే ప్రకారం ఏంటిది? ఒకే దేశం ఒకే చట్టం అంటున్నాడు, ఒకే చట్టం ఒకే పార్టీ ఇట్లా ఒకే ఎన్నికలు ఇట్లా అంటున్నాడు. అంటే మోడీ అట్లా చేస్తున్నాడు, అంటే కేసీఆర్ ఏం కూడా చేస్తున్నాడు ఎట్లా అనేది బయట. అంటే ఒకే దేశం ఒకే పార్టీ అనేది ఏదైతే తీసుకొస్తున్నారో, ఒకే ఎన్నికలు ఇట్లా అన్నీ ఒకే భాష ఇవన్నీ తీసుకొస్తున్నారో, ఇది భారతదేశం అనేది, భారత రాజ్యాంగం అనేది, భారత ప్రజాస్వామ్యం అనేది భిన్నత్వంలో ఏకత్వంతో కూడినటువంటి భారత సమాజం ఇది. ఈ భిన్నత్వంతో భిన్నత్వంలో ఏకత్వంతో కూడినటువంటి భారత ప్రజలని విభిన్న సంస్కృతులు ఉన్నాయి, విభిన్న జాతులు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి భాషలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తాం కదా భారతదేశంలో మళ్ళా ప్రాంతాల వారి విభజన ఉన్నది, సౌత్ ఇండియా అని, నార్త్ ఇండియా అని, ఇంకోటి అని, ఇంకోటి అని ఎన్నో ఉన్నటువంటి భారతదేశం. మనము ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అనేక రకాల ప్రచారాలు, చర్చలు, ఇప్పుడు మనం ఈరోజే క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నది, కామన్ సివిల్ కోడ్ తీసుకురావడానికి ఈ చర్చ జరుగుతున్నది. ఇవాళ మరి దానికి ఆమోదం కూడా వస్తే పార్లమెంట్లో పెట్టేస్తారు. అయితే భారత ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని అనేక కోణాల్లో విశ్లేషించి ఈ భారత ప్రజలకు కావాల్సినటువంటి, ఆ రోజు 35 కోట్లే కావచ్చు, ఈరోజు 145 కోట్లు కావచ్చు, అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని ప్రజలు, అన్ని రకాలైన ప్రజల యొక్క సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, ఆచార అలవాట్లన్నీ దృష్టిలో పెట్టుకొనే వారు ఆ రోజు ఈ రకమైన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి ఆ ఆలోచన విధానం, వాళ్ళ పంజాబ్ ఛార్ట్స్లో రాసుకున్నది కానీ సావర్కరు, గోల్వార్కరు, హెగ్డే వార్లు, ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పే ప్రకారం భారత రాజ్యాంగము భారతదేశానికి సరిపోదు, ఇది హిందూ రాజ్యాంగం కాదు అనే ఒక పేరుతోటి వాళ్ళు 1947లో కూడా దాన్ని ఆమోదించారు, ఒప్పుకోలే, వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికలు కూడా రాసుకున్నారు. కానీ భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం, ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. వాళ్ళు ఇప్పటికే నాకు తెలిసినంతవరకు భారత రాజ్యాంగాన్ని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, మనం చూస్తున్నాం. సాధ్యమవుతుందా మార్చడం? ఏముంటుంది ఇప్పుడు వాళ్ళకి, కనుక పార్లమెంట్లో మెజారిటీ ఉంటే సాధ్యం కాదా? ఇప్పుడు 370 చేసిండ్రు, సాధ్యం కాలేదా? ఇప్పుడు రైతు చట్టాలు తెచ్చారు, సరే ఎనికి తీసుకున్నా, అది వేరే విషయం. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకొస్తారు, సాధ్యం కాదా? వాళ్ళు 302 పైన ఉన్నారు, రాజ్యసభలో ఏదో కొద్దిగా తక్కువ ఉన్నాయి, వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేసిండ్రు అనుకో, రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అవుతుంది. కానీ అసలు విషయం చెప్పట్లేదు దీని వెనుక కేసీఆర్. అయితే దీన్ని ఈ ఫెడరల్ వ్యవస్థ అనే దాంట్లో కేసీఆర్ గారు భారత బచావో యొక్క ఉద్దేశం, లక్ష్యం ఏదైతే 4 అంశాల ప్రాతిపదికన పనిచేస్తున్నదో, ఒక అంశం ఫెడరల్ వ్యవస్థ. ఈ ఫెడరల్ వ్యవస్థ అంటే ఏంటిది? రీజనల్ పార్టీలు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిపాలన ఇది. ఇది ఆయనకు నచ్చింది. భారత బచావో ఉన్నటువంటి అనేక లక్ష్యాల్లో ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది. అవును, ఇప్పుడు భారత రాజ్యాంగం అనుకో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి నచ్చుతుంది, సెక్యులరిజం అన్నాం అనుకో మైనారిటీలకు నచ్చుతుంది, ఇంకొకరికి ఇంకో నచ్చుతుంది. ఇప్పుడు డిఎంకే ఉంది, డిఎంకే కూడా దీన్ని అనుకుందని అంటారు. ఆయనకి ఏం నచ్చింది? స్టాలిన్కి ఫెడరలిజం నచ్చింది, ఫెడరల్ వ్యవస్థ కదా. మనది భారతదేశం అనేది యూనియన్ స్టేట్ కాదు. ఓకే, మనది అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనకి ఇట్లా కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేము ఓపెన్గా చెప్తున్నాం, మాకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఈ మనువాద మతోన్మాద ఫాసిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు పార్టీలైనా, వ్యక్తులైనా, శక్తులైనా, సంఘాలైనా, ఎవరి సహాయమైనా మేము తీసుకుంటాం. అంటే కేసీఆర్ సహాయం కూడా దీంట్లో. అట్లా బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సహాయం చేసినా మేము వాళ్ళని మీటింగ్లలో ఎక్కడైనా అక్కడక్కడ పిలుస్తాం,
ఒక ఈవెన్ మేము ఏం చెప్తున్నామంటే ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్న ఆదివాసీలు గిరిజనులు దళితులు బహుజనులు వాళ్ళు కూడా వేరు మనువాదులు కాదు హిందుత్వం వేరు మనువాదం వేరు హిందువులు వేరు మనువాదులు వేరు కాబట్టి బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళందరూ మనువాదులు కాదు అనే ఉద్దేశంతో మేము వాళ్ళని కూడా మాట్లాడుతున్నాం చేస్తున్నాం అది ఆయనకి నచ్చితే మేము అక్కడక్కడ వాళ్ళు ఎవరన్నా బీఆర్ఎస్ వాళ్ళని మేము అక్కడక్కడ మేము మీటింగులు పెట్టినప్పుడు పిలుస్తున్నారు కింది స్థాయిలో పిలుస్తున్నారు కొంతమంది అక్కడ వరంగల్ లాంటి చోట్ల మన ఎవరు వినయ్ భాస్కర్ లాంటి వాళ్ళు పాల్గొన్నారు కొన్ని చోట్ల మేము వినోద్ కుమార్ అన్నతోటి మేము మాట్లాడుతూ ఉన్నాం చర్చిస్తూ ఉన్నాం ఇప్పుడు కాదు నేను దాదాపుగా ఆయన ఎంపీ ఓడిపోయినప్పటి నుంచి నాకు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పటి నుంచి వినోద్ కుమార్ డిస్కస్ చేస్తాం కానీ ఆయన నా మీద పెత్తనం చేయడు నేను ఆయన మీద పెత్తనం చేయడు పరస్పరం కలిసిపోతున్నాను.